ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము. ప్రభువు ప్రభువు, అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. మొదటి పఠనము నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను రెండింటినీ తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వాణిని తీసుకొని మరునాటి ఉదయమున పెందల కడనే కొండ మీదికి ఎక్కిపోయెను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును అతనికి వెల్లడి చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ప్రభువు, అతడు కరుణామయుడు, దయాపరుడనైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే తలవంచి దండము పెట్టెను. అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షము కలదేని, నీవు మాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభు, నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును ఒసగుము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకును లభించునుగాక. 2వ పఠనము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు. కనుక సోదరులారా, సెలవు. సంపూర్ణులగుటకు కృషి సలుపుడు. నేను చెప్పిన దానిని ఆలకింపుడు. పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు. సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మీకు తోడగును. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.